చెప్పలే చేసి చూయించింది. చుట్టుముట్టు సూర్యపేట నల్ల
శాస్త్రికలకు ధైర్యం కాదనుకున్నాను, అక్షరాలకు అగ్గిపునాది ఏంటి? కాశీ ప్రతిని మీద కలవెక్కు పెట్టి, కాశీ ప్రతిని మీద కలవెక్కు పెట్టి, నిజాం రాజు మీద నిప్పులు వేసిన పానాన్ని పావులను లేదేసిన షోయబుల్లాపాను నిన్ను చూసిరావో, మా ఎన్నలు మీరు పెన్నుల నుంచి కన్నుల చేతులు. ఆ రోజు పెన్ని గంధాలు పెంచిన వాడు షోయబుల్లాక. గడిలోకి వచ్చిన మిలిటరీ సైన్యం, నిజాం సైన్యం గడిలో ఉంటే ప్రజలు బయట నుంచి బంధించింది. బంధిస్తే వాళ్ళ ఆకలికి వేగలేదు, ఏం తినాలో అర్థం కాక అక్కడ ఉన్న గాడిదల్ని చంపుకొని తిన్నారు. గాడిదల్ని చంపుకొని తింటే తెల్లారి షోయబుల్లాక వార్త రాసింది. ఆయన గొప్ప పత్రికలు పెట్టిండు, ఇమ్రోజ్ అని ఒక పత్రిక పెట్టిండు. ఆ ఇమ్రోజ్ పత్రికలో రాసిండు, గధోంకా బిర్యానీ దోబియా పరేశాని అని రాసింది. గాడిదలతో బిర్యానీ చేసుకుంటే సాకరులతో పరిశాన పడ్డారు. ఎందుకంటే నీ గాడిదలను ఇంట్లో సంపాదిస్తే మేము ఎట్లా బతకాలి అని ఆయన వార్త రాస్తే, ఆ షోయబుల్లాక మీద కత్తి కట్టినటువంటి ఆనాటి సైన్యం హైదరాబాద్లోని పాత బస్తీలో ఆయన దొరకబట్టుకొని కత్తులతో కూర్చి చంపేసిన షోయబుల్లాక. అటువంటి వారసత్వం ఉన్నది తెలంగాణ జర్నలిస్టులకి. ఆ షోయబుల్లాఖాన్ని చంపేసి, ఆ షోయబుల్లాఖాన్ చరిత్ర మీకు ఎప్పుడు పాఠంగా ఎవరు చెప్పరు. మీరు పత్రికల గురించి చదువుతారు, రెండే పత్రికల గురించి చదువుతారు. ఒకటి మద్రాసు రాష్ట్రం నుంచి వెలువడినటువంటి కాశీనాథ్ నాగేశ్వరరావు గారి సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్ర పత్రిక, మరి ఒకటి బందరు నుంచి వెలువడినటువంటి కుట్టూరి కృష్ణారావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ కృష్ణా పత్రిక. ఈ రెండు పత్రికల గురించి తప్ప మీరు ఇంకో పత్రిక గురించి చదవద్దు. దానికి ఇమ్రోజ్ పత్రిక గురించి చెప్పాలి, షోయబుల్లా ఖాన్ సాహసం గురించి చెప్పాలి. కానీ ఆ సాహసం మీకు పాఠాలుగా చెప్పలేదు. ఒకే ఒక్కసారి మేము చదువుకుంటున్నది ఆ పాఠం. సదాశివ గారని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక గొప్ప కవి, తెలంగాణ కవి, ఆయన పాఠ్య పుస్తకాలకు సంపాదకుడిగా ఉన్నప్పుడు షోయబుల్లా ఖాన్ పాఠం పెట్టింది, కొమరం కి పాఠం పెట్టింది, బతుకమ్మ మీద పాఠం పెట్టింది, గజల్ సంబంధించినటువంటి గాలిపు మీద పాఠం పెట్టింది. ఎందుకంటే మన సారస్వతంలో ఉర్దూ సాహిత్యం కూడా భాగంగా ఉన్నది. మన కవులారు చదువుకున్నది అరబ్బీ ఫార్సీ, దాశరథి లాంటి వాళ్ళు చదువుకున్నది అరబ్బీని ఫార్సీని చదువుకున్నారు. ఇది తెలంగాణ చరిత్ర. ఈ చరిత్ర పరిణామంలోకి తయారైనటువంటి తెలంగాణ వాళ్ళు ఆ రోజున ఆ విద్యకు కూడా నోచుకోకుండా, ఆ వికాసానికి కూడా నోచుకోకుండా ఉన్న ఈ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో కలిపింది. ఆంధ్ర ప్రాంతం పరిస్థితి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ ఏలుబడిలో ఉన్నది ఆంధ్ర ప్రాంతం. నేను ఆశ్చర్యపోయినా, ధవళేశ్వరం దగ్గరికి పోతే అక్కడ బ్రాహ్మణ ఆయన సంకల్పం చెప్తున్నాడు, బ్రాహ్మణ ఆయన మంత్రం చదువుతున్నాడు. ఆ ధవళేశ్వరం గోదావరి నదిలో స్నానం చేసుకుంటే ఏమని సంకల్పం చెప్తారంటే, నిత్య గోదావరి స్నానం యో మహామతి స్మరా ఆంగ్లేయ దేశీయం కాటనంతం భగీరథం అని మంత్రం చెప్తున్నాడు బ్రాహ్మణ. అంటే ఆ ధవళేశ్వరంలో మృతలు వేసినప్పుడు వాడు కాటన్ స్మరించుకున్నాడు. సార్ అందరు కాటన్ ఒక గొప్ప ఇంజనీర్, ఆయన ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రాంతం పరిస్థితి ఏంటంటే దుర్భిక్ష నెలకొని ఉన్నది, ఆకలితో అల్లల్లాడుతున్నారు అక్కడి వాళ్ళు. కానీ అదే సమయంలో ఇవాళ మీకు తెలంగాణ మీద చాలా అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటారు. తెలంగాణ వాళ్ళకి సంస్కృతి రాలేదు, తెలంగాణ వాళ్ళకి వ్యవసాయం రాదు, తెలంగాణ వాళ్ళకి భాష రాదు, తెలంగాణ వాళ్ళు సోమరిపోతులు. ఇవి ప్రచారంలో ఉన్నాయి, వాళ్ళు ప్రచారంలో పెట్టింది. కానీ తెలంగాణ వ్యవసాయం తెలియకపోవడం కాదు, గొప్ప వ్యవసాయ సంస్కృతి తెలంగాణ ఉన్నది, గొప్ప వ్యవసాయ నాగరికత ఉన్నది తెలంగాణలో. కాకతీయులు కడిగి కప్పించిన గొలుసు చెరువు ఓ అద్భుతమైన వ్యవసాయ నాగరికత. ఒక చెరువు, ఆ చెరువు నిండితే ఆ నీళ్లు ఇంకో చెరువులో వాడడం, ఆ చెరువు నుంచి ఇంకో చెరువు, ఇట్లా గొలుసు చెరువుల బంధం ఉన్నటువంటి చెరువుల వ్యవస్థ మీకు ఒక తెలంగాణలో కనబడదు. తెలంగాణ అంటేనే చెరువు, మీకు ఇంకే ప్రాంతంలో ఇంత చెరువులు కనబడవు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు చెరువులు అంటే ఏదో తెలియదు. ఆ రోజు వాళ్ళకు చెరువులకి వ్యవసాయం లేదు. వాళ్ళకు కాటన్ కట్టగట్టిన తర్వాతనే వ్యవసాయంలో అభివృద్ధి అనేది మొదలైంది. ఆ రోజు కాటన్ గోదావరి నది మీద కట్టినటువంటి ఆనకట్ట, ఆ ఆనకట్ట నుంచి పుట్టిన డబ్బు ప్రకాశం బ్యారేజ్ కట్టిండు, ఓర్ అనే ఆయన డిజైన్ చేస్తే కాటన్ ప్రకాశం బ్యారేజ్ పూర్తి చేసిండు. ఈ రెండింటి కింద వచ్చినటువంటి సంపద, ఆ సంపద నుంచి వాళ్ళకు వచ్చినటువంటి రాజకీయ శక్తి, ఆ రాజకీయంతో పాటు వాళ్ళకు వచ్చిన ఇంకో అదనపు అనుకూలత ఏంటంటే, మనం నిజాం ఏలుబడిలో ఉన్నప్పుడు, వాళ్ళు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ పరోక్షమైన ప్రజాస్వామ్య పరిపాలన ఉంది. ఆ కారణంగా వాళ్ళు సంట సభలలో ప్రవేశించారు, పార్లమెంట్లో ప్రవేశించారు, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిచయాలు నేర్పరుచుకున్నారు, పరపతిని పెంచుకున్నారు. అట్లా ఒక రాజకీయ శక్తిగా వాళ్ళు ఎదిగి అనేక వ్యవస్థల్లోకి ప్రవేశించింది, సినిమాల్లోకి, పరిశ్రమల్లోకి, పత్రికల్లోకి, వీటన్నిటిలోకి ప్రవేశించే ఒక అవకాశం వచ్చింది
ఈ బలహీనంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, ఈ రెండు ప్రాంతాల్ని కలపడం అనేది అసమంజసమని మొదలని చెప్పినా వినకుండా తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నా వినకుండా కేవలం ఆంధ్ర వాళ్ళ ఆకాంక్షల కోసం ఆంధ్ర నాయకుల ఒత్తిళ్ల మేరకు ఈ రెండు ప్రాంతాలు కలపబడ్డాయి. ఫలితంగానే తెలంగాణ ఇవాళ ఇన్ని మోసలు అనుభవిస్తున్నది, తెలంగాణ ఉనికే రద్దయిపోయింది, తెలంగాణ పరిపాలనలో భాగస్వామ్యం రద్దు చేయబడ్డది. పరిపాలనలో నీ భాగస్వామ్యం ఉన్నప్పుడే నీకు స్టేటస్ ఉంటుంది, నువ్వు అధికారంలో ఉంటేనే నీకు స్టేటస్. కానీ ఇవాళ తెలంగాణ పరిపాలనలో భాగం లేదు, ఇవాళ తెలంగాణ వాడు ఎవడు ముఖ్యమంత్రి తరపుగా కాలేదు, ఏదో ఒక ఆంధ్ర నాయకత్వంలో ఉన్న పార్టీలు చేస్తే తప్ప. తెలుగుదేశం పార్టీ ఎవరి నాయకత్వంలో ఉంటుంది? ఆంధ్ర ప్రాంతీయుల నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ ఎవరి నాయకత్వంలో ఉంది? ఆంధ్ర ప్రాంతీయుల నాయకత్వంలో ఉంది. దానికి పెట్టుబడిదారులు ఉన్నవాళ్ళు ఎవరు? దానికి డబ్బు పెడుతున్న వాళ్ళు ఎవరు? పవర్ అంటే ఏంటంటే